కొంతమంది జీవితాలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ జీవితాల గురించి ఎన్నిసార్లు చదివినా నా ఎంటుకలు నెక్కపొడుచుకుంటాయి, భయాన్ని కలిగిస్తుంది. అలాంటి జీవితాల్లో ఒక ఆయన జీవితం పేరు ఫిలిప్ బ్రౌన్. ఫిలిప్ బ్రౌన్ అనేటువంటి ఆయన జీవితం అంటే నాకు చాలా ఇష్టం. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ఆయన పేరు. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ అనే ఆయన ఒక దీవికి సువార్త అందించడానికి వెళ్ళాడు. ఒక దీవికి, ఆ దీవిలో ఉన్న వాళ్ళంతా నరమాంస భక్షకులు, అంటే మనుషులు తినేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి 22 మంది సేవకులు వెళ్ళారు. అంతకుముందు 22 మంది, ఏ ఒక్క సేవకుడు కూడా 5 గంటల కంటే ఎక్కువసేపు బ్రతికిలేడు. 5 గంటల కంటే వెళ్ళిన 5 గంటల లోపల వాళ్ళని చంపుకు తినేశాడు. అందుకనే రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ఏం చేద్దాం అనుకున్నాడు, దశ అర్ధరాత్రి వెళ్దాం అనుకున్నాడు. అర్ధరాత్రి వెళ్తే ఎవడు చూడరు కదా. ఫిలిప్ బ్రౌన్ అడిగారు, వెళ్ళి ఆ దీవులు ఏం చేస్తావన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు దశ, 24 గంటలు ఆ దీవులో నేను బతుకుంటే చాలు అన్నాడు. 24 గంటలు, 24 గంటలు ఏం చేస్తావన్నాడు. 24 గంటలు మోకరించి ఆ దీవు గురించి ప్రార్థన చేస్తాను అంతే అంతే అని అన్నాడు. నిజంగానే వెళ్ళాడు, చెట్లు మధ్యన మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 36 గంటల దాకా ఆయన ఎవడు చూడలేదు. 36 గంటలు, 1.5 రోజు ఆగకుండా ప్రార్థన చేస్తా ఉన్నాడు. 36 గంట ఎవడో చూశాడు అతన్ని. శబ్దం విని రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. పెద్ద చితిమంట వేశారు. ఎందుకు, దాని మీద వాడిని ఉడకబెట్టుకొని తినటానికి. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ని ఒక చెట్టు కేసి కట్టేశారు. ఇటొకడు ఇటొకడు కాపలాగా నుంచొని ఉన్నారు ఫిలిప్ బ్రౌన్ వెళ్ళిపోతాడేమని. ఈ చితిమంట చుట్టూ ఆ నరమాంస భక్షకులు డాన్స్ చేస్తున్నారు, తాగుతూ. ఎందుకు తెలుసా, వీడిని తినాలి కాబట్టి. అయితే ఇటొక నరమాంస భక్షకుడు ఇటొకడు కూర్చున్నాడు, ఫిలిప్ బ్రౌన్ ఇలా ఉన్నాడు. ఫిలిప్ బ్రౌన్ ఆయన చూడంగానే తినకో తలంపు వచ్చింది. అయ్యా, వాళ్ళు నన్ను తింటారు కాబట్టి ఆనందిస్తున్నారు. దేవుడు నన్ను 36 గంటలు బతికిచ్చాడు ఈ దీవు మీద, మరి నేను కూడా దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుందని ఈయన కూడా పాట పాడటం మొదలు పెట్టాడు. ఏమన్నా తెలుసా, నా సమస్తము నీకే అర్పితును ప్రభువా అని పాట పాడుతున్నాడు. ఈ పక్కన ఈ పక్కన ఇద్దరున్నారు కదా, వీళ్ళకి బుర్రగొక్కున్నారు. వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఎందుకు, ఈడు బిర్యానీ కాబట్టి. మరి వీడెందుకు పాడుతున్నాడు, ఈడే బిర్యానీ, ఈడెందుకు పాడుతున్నాడు, ఈయనే తింటారు వాళ్ళు, ఈడెందుకు పాడుతున్నాడు. కోపం వచ్చింది. జాగ్రత్త చూడండి ఏం చేశాడు, ఈ పక్కన ఉన్నటువంటి అతను రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ దవడ ఉంటుంది కదా, ఆ దవడని ఇలా చీల్చాడు. చీలిస్తే ఎక్కడ ఎక్కడ కట్ అయిపోయింది, ఇలా చీరుకుపోయింది. చీరుకుపోయి నోరు ఇలా తెరుచుకుంది. తెరుచుకుంటే నాలికను ఇలా పట్టుకొని ఇలా లాగి అచక్కను కొరికి తినేశాడు. నాలికను కొరుక్కు తినేశాడు. ఎక్కడ దాకా, ఇక్కడ నుంచి రక్తం కారిపోతుంది బడబడ. నాలిక లేదు, ఈ రక్తం ఇలా కారిపోతుంటే ఈ పక్కన ఉన్న దొంగడు చూశాడా, ఈ రక్తం ఇలా కారిపోతుంటే వచ్చి ఐస్ క్రీమ్ చీకేసినట్లు రక్తాన్ని అంతా చీకేశాడు. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ అనుకున్నాడు, వీడు చీకేస్తున్నాడు, వీడు తినేస్తున్నాడు. ఎలాగరాని గట్టిగా నోరు మూసుకొని రక్తాన్ని తాగేయటం మొదలు పెట్టాడు. ఒక్క క్షణంలో ఒక చిన్న తలంపు వచ్చింది. ఇందాక నా సమస్తము దేవునికే సమర్పించునని పాడాను, నాలుక మొక్క కట్ అయిపోయింది. ఇప్పుడు నాలుక మొక్క కట్ అయిపోతే నేనేం పాడాలి అని ఆలోచించి మళ్ళీ అదే పాట పాడతాం మొదలు పెట్టాడంట. నా సమస్తము నీకే సమర్పించునని. నాలుక మొక్క లేదు కదా, ఆయన నత్తిన నాచమో అని ఆయన పాట పాడతాం మొదలు పెట్టాడంట. పాడుతూ ఉంటే ఈ పక్కనోడికి ఏమర్థం కాల, వీడు నాలుక కత్తిరించినా రక్తం కారుతున్నా ఏంట్రా బాబు ఇలా పాడుతున్నాడని ఆ తర్వాత ఆయన పక్కకి తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరి మధ్య నా స్నేహం పెరిగింది. వాళ్ళిద్దరికి స్నేహం పెరగడంతో ఇతను యేసు ప్రభు గురించి నాలిక కట్ అయిన తర్వాత కూడా చెప్పాడు. ఆ వ్యక్తి యేసుని అంగీకరించాడు. ఇప్పుడు ఆ దీవి పేరు ఇరియాంజయ. ఆ దీవిలోకి వెళ్తే ఒక్కడు కూడా అవిశ్వాసి కాదు, దీవి మొత్తం యేసు ప్రభుని అంగీకరించాడు. ఎందుకు ఆ విధంగా జరిగిందో తెలుసా, రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ నాలిక కొరికిన తర్వాత కూడా దేవుణ్ణి ఆరాధించాడు. సమస్యల వలయంలో దేవుడు నాకున్నాడు అని తన జీవితాన్ని చూపించాడు. అలాంటి సాక్ష్యం జీవితాలు మార్చగలుగుతుంది. ఒకవేళ రేపు ఈ దేశం, ఈ క్రైస్తవ లోకం ఒకవేళ వేరే క్రైస్తవేతర చేతుల్లోకి వెళ్తే, వాళ్ళు చిత్రహింసలు పెట్టే పరిస్థితి ఉంటే, నేను నిన్ను అడుగుతుంది ఒకటే, గుండె మీద చెయ్యేసుకొని నా దేవుని కోసం నేను చావడానికైనా సంసిద్ధం అంటే పరలోకంలో నీకు గొప్ప స్థానం ఉంటుంది. నీ సాక్ష్యం, నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరం అవుతుంది. అలాంటి జీవితాన్ని జీవించడానికి సంసిద్ధమేనా? ఒకవేళ అలాంటి జీవితాన్ని జీవించడానికి నువ్వు సంసిద్ధపడుతున్నట్లయితే ప్రభుతో చెప్పు, ప్రభా నా దేశం చాలా చెడిపోయింది, ప్రభా నేనింతకాలం పట్టించుకోలేదు, నన్ను క్షమించు ప్రభా. ఒకవేళ నువ్వు ఈ దేశాన్ని శత్రువుల చేతుల్లో పెడుతున్నట్లయితే నేను నిన్ను మర్చిపోకూడదు ప్రభా, నీ సన్నిధి నేను అనుభవించాలి ప్రభా, నీ కృపకు నేను పాత్రుణ్ణి పాత్రులను అవ్వాలి ప్రభా. ఏమన్నా ఏమి లేకపోయినా నువ్వు ఉంటే చాలు ప్రభా, నువ్వు ఉంటే చాలు ప్రభా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిద్దామా?